మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలో ఏదుళ్లపల్లి గ్రామానికి చెందిన రాఘవచర్ అనే వ్యక్తి ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయని, వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని దినపత్రికల్లో వార్త రావడంతో మనస్తాపం చెందిన ఏదుళ్లపల్లికి చెందిన రాఘవాచారి ఈరోజు కొత్తగూడ మండలం కేంద్రంలోని ఒక టవర్ ట్యాంకెక్కి ఆత్మహత్య యత్నం చేసుకోవడం చూసిన కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తగూడ ఎస్ఐ తహేర్ బాబా మరియు కొత్తగూడ తహసీల్దార్ ఇద్దరూ కూడా విషయం తెలుసుకొని సంబంధిత సమస్యను పరిష్కరిస్తామని బాధితునికి హామీ ఇవ్వడంతో అధికారులు హామీతో సంతృప్తి చెందిన రాఘవచారి టవర్ ట్యాంక్ దిగి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మేము కాదు కేసు పెట్టింది, డిఎస్ఓ గారు చేశారు, డిఎస్ఓ గారు చెప్పారు. ఇప్పుడు డిఎస్ఓ గారు కేసు చేసింది, అందుకని ఇప్పుడు మేడం డిటి గారు కావాలని చేస్తా అంటున్నాడు. ఆయన న్యాయం చేస్తాం రా బాబు, రా న్యాయం చేస్తాం. ప్రాణాలు అంత ఈజీగా పోగొడతారా ఏంది? ఎవరైనా చిన్న కేసు గురించి మీకు మీకు న్యాయం చేస్తాం. మరి ఆయన పేరుకి ఇచ్చిన డీటీ మీడియా మీద ఏం చర్యలు తీసుకుంటారు మేడం మీరు? అట్లే కాదు, ఎస్ఐ గారు కూడా తెలిసి అంతగా కేసు డీటెయిల్స్ అన్ని కూడా ఎస్ఐ గారు కూడా హామీ ఇస్తున్నారుగా. మీకు ఎందుకు నాకు అసలు ఎస్ఐ గారు మాట్లాడతారు అన్న? గత 6 నెలల క్రితము డీటీ మేడం ఉన్న వాళ్ళ సిబ్బందితోని మా ఇంటి దగ్గరికి వచ్చిర్రు. మనం రేషన్ బియ్యం బిజినెస్ చేస్తానమాట అని అక్కడికి వచ్చిర్రు. వస్తే నేను చేస్తానండి మేడం అంటే అవన్నీ చూసుకున్నారు, ఏమీ లేదు మన కాడ. గత మళ్ళీ ఇప్పుడు 25 తారీఖు 9వ నెల నైటు 9:30 నేను లేని సమయంలో వీళ్ళ సిబ్బంది రెవెన్యూ సిబ్బందిను డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిల్లట. వచ్చి మా ఇంట్లో మీ కాడ బియ్యం 20 క్వింటాల బియ్యం ఉన్నాయట అది చెప్పు అని మా వాళ్ళని దురుసుగా మాట్లాడిల్లట. వీళ్ళు మాట్లాడితే నేను లేను, అందుబాటులో లేను, నేను నర్సం పెట్టబోతాను, నాకు బండి ఉన్నది నర్సం పెట్టబోతాను. అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా సంగతి వాళ్ళు ఎట్లా పడితే నేను మాట్లాడతారు, మన ఇల్లంతా చెక్ చేసిర్రు, వీడియో కాల్ పెట్టి మొత్తం చూసిర్రు అని మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఫోన్ చేసినాక తెల్లారేసరికి పేపర్ స్టేట్మెంట్ రాఘవచారి కట్ రోజు రాఘవచారి ఎదుర్లపెళ్ళి 10 క్వింటాల బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం అని పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చిర్రు. వాళ్ళు ఇచ్చేసరికి నాకు అక్కడ దొరికనే దొరికాయా, నేను ఆ బిజినెస్ చిత్రనైతిని అని అధికారులకు అడిగిపోతే మాకు తెలియదు అని వీళ్ళు అంటారు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగిపోతే అది నీ మీద కేసు కాలేదని వాళ్ళు అంటారు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వీళ్ళు నా మీద డీటీ మేడం వీళ్ళు కక్ష కట్టి ఇప్పుడు గత 2 సార్లు నా మీద రైడ్ చేసిర్రు. వీళ్ళు కక్ష కట్టి నా మీద సాధించేదే ఉంది, నా పరువు తీసిర్రు పేపర్లు ఇచ్చి, నా చుట్టాలు నా బంధువులు వాళ్ళు ఫోన్ చేసి ఏంటిది నీ పరిస్థితి అని అనేసరికి నాకు మనస్తాపంతో నేను ఆత్మహత్య చేసుకోవడానికి నేను వాటర్ ట్యాంక్ ఎక్కిన దీని కారకులు ఈనాడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు ప్లస్ డీటీ మేడం వీళ్ళు ముగ్గురు, మీరు ముగ్గురే బాధ్యులు. నా ఎంఆర్ఓ మేడం నీకు తగిన అది నీ న్యాయం చేస్తానని ఒప్పుకున్నది మాటను నేను కాదనక. నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు అయిందా? నా మీద పోలీస్ స్టేషన్లో కేసు లేదు. వల్ల నాకు బంధువులు నాకు వీళ్ళు ఫోన్ చేయడం వల్ల నాకు మనస్తాపంతో నేను ఈ పని చేసింది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.